15 రోజుల్లో 4 లక్షల రేషన్ కార్డులు అర్హులందరికీ అందించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం. తెలంగాణలో లాక్ డౌన్ 10 రోజులు పొడిగింపు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు వ్యాపారాలకు అనుమతి. సర్వేపల్లి నియోజకవర్గంలో ఆనందయ్య మందు పంపిణీ. కృష్ణపట్నంలో 144 సెక్షన్ వెళ్ళిన వారికి నిరాశ. ఇంద్రకీలాద్రిపై నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతులు. ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసిన ఈఓ. 44 కోట్ల వాక్సిన్లకు కేంద్రం ఆర్డర్. డిసెంబర్ లోగా అందుబాటులోకి వస్తాయన్న వికే పాల్. లడక్ సరిహద్దుల్లో చైనా వైమానిక విన్యాసాలు. నిశితంగా గమనిస్తున్న భారత్ వాయుసేన అప్రమత్తం. భారత క్రికెటర్లకు 3 వారాల విరామం. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత బయో బబుల్ నుంచి విముక్తి.